హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నా లైఫ్ను చేంజ్ చేసినటువంటి బెస్ట్ హ్యాబిట్స్ గురించి ఈరోజు నేను చెప్తాను ఫస్ట్ వన్ వేకప్ ఇర్లీ ఇది అందరికీ తెలుసండి అది ఎందుకంటే ఇది పొద్దున్నే గనక మనం లేచినట్లయితే మనం యాక్టివ్గా ఉంటాము అంతేకాకుండా మన పనులన్నీ కూడా కరెక్ట్ టైంకి అయిపోతా ఉంటాయి అలా పనులన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మనకు మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఉండదు మనం కొంచెం లేటుగా లేచామనుకోండి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటాయి తొందర తొందరలో పని చేస్తూ పనులు చేస్తూ ఉంటాము సో ఆ పనులన్నీ కూడా పాడైపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ నా వరకైతే చాలా వరకు అలా పాడైపోయి ఉన్నాయి కూడా తొందర తొందరగా వంట చేయడం వల్ల అది కుదరకపోవడము అలా అంతా జరిగేది సో ఎప్పుడైతే వేకప్గా ఎర్లీగా లేచానో అంటే మనం పొద్దున్నే లేవడం వల్ల తొందరగా పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే మీకు అప్పుడు కనిపించేటటువంటి నేచర్ కానివ్వండి ఆ అందం కానివ్వండి ఆ ప్రకృతి కానివ్వండి ఆ సూర్యుడు కానివ్వండి చాలా బాగా ఉంటుందండి మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు అంతేకాకుండా ఎంజాయ్ చేస్తారు ఆ టైంని మీరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా లేచి చూసినట్లయితే పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఏది ఉండదు బయట వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకు హ్యాపీనెస్ని ఇస్తుంది అంతేకాకుండా మీరు ఎప్పుడైతే సూర్యుడితో కంటే ముందు లేస్తే ఇంకా మంచిది సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా సరే సిక్స్ ఓ క్లాక్ అంతా మీరు లేచినట్లయితే మార్నింగ్ లేకపోతే మీ పొద్దున్నే తొందరగా లేచినట్లయితే మీరు ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు యాక్టివ్గా ఉంటారు హెల్త్ వైజ్ కూడా ఇది చాలా మంచిది అంతేకాకుండా మీరు లేచిన వెంటనే కంపల్సరిగా ఒక గ్లాసు హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ లోపల సిస్టా సిస్టమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మనకు ప్రాపర్గా పనిచేయగలుగుతాయి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి రాకుండా చేస్తుంది ఈ హాట్ వాటర్ అనేటటువంటిది అంతేకాకుండా మీరు నెక్ కంపల్సరిగా ఒక పది పదిహేను నిమిషాలు యోగాకి కానివ్వండి లేదా ఎక్సర్సైజ్కి కానివ్వండి టైంని కేటాయించండి ప్రతిరోజు మీరు యోగా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా మీరు బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక్కొక్క యోగాలో ఒక్కొక్క ఆసనం వేయడం వల్ల మనకు అన్ని ఆర్గాన్స్ కూడా ఒక సిస్టమాటిక్ లెవెల్లో పని చేయడానికి ఒక ప్రాపర్ లెవెల్లో మీ హెల్త్ మంచిగా పనిచేయడానికి హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం ఒక ప్రాపర్ లెవెల్లో మనమంతా కూడా పనిచేయడానికి యాక్టివ్గా ఉండడానికి ఈ యోగా అనేటటువంటిది మరియు లేదా ఎక్సర్సైజ్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఒక్క పదిహేను నిమిషాలు మీరు ధ్యానం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మీరు ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ అనేటటువంటిది మిస్ చేయకండి అలా అని చెప్పేసేసి బాగా ఆయిల్ వేసినటువంటి ఫ్రైస్ అలాంటిది కాదండి మీరు తీసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ సింపుల్గా ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలి ఎందుకంటే మీరు ఎంత సింపుల్గా అంటే అని చెప్పేసేసి న్యూట్రి న్యూట్రిషన్స్ లేకుండా ఉండకూడదండి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ను మీరు స్కిప్ చేయొద్దండి కానీ ఆయిల్ తక్కువగా ఉండేలాగా చూసుకొని అంటే మళ్ళీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ రాకుండా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే మీరు కంపల్సరిగా గోల్స్ అనేటటువంటిది పెట్టుకోండి ఏ ఒక గోల్స్ అంటే చిన్న గోల్స్ పెద్ద గోల్స్ అంటే ఒక ఒక రోజులో చేసేటటువంటి గోల్స్ మరియు ఒక మూడు నెలలలో చేసేటటువంటి ఒక వారంలో చేసేటటువంటివి ఒక నెలలో ఒక సంవత్సరంలో చేసేటటువంటి గోల్స్ ఈ విధంగా మీరు గోల్స్ని సెట్ చేసుకోండి గోల్స్ని సెట్ చేసుకోవడం వల్ల లాభాలు చాలా ఉంటాయండి ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నటువంటి మైండ్ దయ్యాలతో కూడుకొని ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సామెత ప్రకారంగా చెప్తూ ఉంటారు మనం ఖాళీ ఉన్నప్పుడు అన్నీ కూడా మనకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అదే మీరు గోల్స్ కానివ్వండి ఒక ఎయిమ్ కానివ్వండి అలా మీరు పెట్టుకున్నారనుకోండి ఒక లక్ష్యాన్ని కనుక మీరు పెట్టుకుంటే మీరు ఆ లక్ష్యాన్ని పెట్టుకోవడమే కాదు ఆ లక్ష్యం కోసం మీరు ఒక ప్లానింగ్ వేసుకుంటారు ఆ ప్లానింగ్ ప్రకారంగా మీరు పోతూ ఉన్నట్లయితే మీ మైండ్ అంతా కూడా అదే గోల్ పైన ఉంటుంది సో అలా అలాంటప్పుడు మీరు ఎలాంటి నెగిటివ్ థాట్స్కి మీ మైండ్లో ఆస్కారం ఉండదు అంతేకాకుండా మీరు ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఎలాంటి డైవర్షన్స్ ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు పీస్ఫుల్గా ఉండగలుగుతారు మీ గోల్ కోసం మీరు కంపల్సరిగా కష్టపడగలుగుతారు మీరు అనుకున్నటువంటి లైఫ్ని మీరు పొందగలుగుతారు అవి చిన్న గోల్స్ అయినా సరే పెద్ద గోల్స్ అయినా సరే ఎలాంటివైనా సరే కాకపోతే టైం పీరియడ్ పెట్టుకోండి ఈ వన్ మంత్ లోపల ఇది నేను నేర్చుకోవాలి ఈ వన్ మంత్ లోపల నేను ఇది కంప్లీట్ చేయాలి ఈ వన్ మంత్ లోపల ఈ గోల్ ఎట్లయినా సరే నేను రీచ్ అవ్వాలి వన్ మంత్ పెట్టుకుంటారు త్రీ మంత్స్ పెట్టుకుంటారు సిక్స్ మంత్స్ పెట్టుకుంటారు కానీ ఆ సిక్స్ మంత్స్ ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ నుండి స్టార్ట్ చేయండి ఒక వన్ మంత్లో అయ్యేటివి ఒక ఫిఫ్టీన్ డేస్లో అయ్యేటివి ఒక వన్ వీక్లో రాను రాను పెంచుకుంటూ పొండి ఇంట్లో ఉంటున్నాం కదా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్సే కదా అలా అనుకోద్దండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ కేజీ మీరు ఒక సిక్స్టీ కేజెస్ ఉన్నారనుకోండి నేను ఈ వన్ మంత్ లోపల నేను మంచిగా డైలీ ఒక ఫిఫ్టీన్ లేదా ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి ఫిఫ్టీ కేజెస్కి వస్తాను అలా పెట్టుకోండి లేకపోతే మీరు మంచి మంచి కుకింగ్స్ ఉంటాయి కదా దాంట్లో షోస్ కానివ్వండి లేదా వీడియోస్ కానివ్వండి చూసి ఇంకా బాగా మీరు కుకింగ్ చేయడానికి ట్రై చేయండి ఎవరి బయట ఇంట్లో ఉండే హౌస్ వైఫ్సే కాదండి వర్కింగ్ ఉమెన్స్కి కూడా గోల్స్ ఉంటాయి వాళ్ళకు ప్రొఫెషనల్గా కూడా గోల్స్ ఉంటాయి పర్సనల్గా కూడా వాళ్ళు గోల్స్ పెట్టుకోగలుగుతారు పెట్టుకు పెట్టుకోవాలి కూడా కంపల్సరిగా ఎందుకంటే ప్రొఫెషనల్గా వాళ్ళకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళు పర్సనల్గా ఎలాంటి గోల్స్ పెట్టుకుంటారంటే ఫ్యామిలీ వెకేషన్కి ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలి ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేయాలి ఈ వన్ అవరు ఈ రోజులో ఈ వన్ అవర్ నేను మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ కూర్చోబెట్టి ఇది స్టడీ చేయించాలి లేకపోతే వాళ్ళకి లెసన్ చెప్పాలి అలాంటి గోల్స్ ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉండే ఫ్రీ టైం ఉండదు కాబట్టి సో పిల్లలతో ఫ్యామిలీతో టైంను ఏ విధంగా గడపాలి ఏ విధంగా పిల్లల స్టడీస్ నేను చెక్ చేసుకుంటూ ఉండాలి అలాంటి గోల్స్ లేదా పర్సనల్గా ఏమైనా గోల్స్ ఉంటే అలా కూడా ప్రతి ఒక్కరూ అండి మేము ఇది చెయ్యలేము మేము ఇలా మాకేంటి గోల్స్ అని అనుకోవద్దండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గోల్ కంపల్సరీగా పెట్టుకోవాలి అది ఇంట్లో ఉండే వాళ్ళైనా బయట పోయే వాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డోంట్ సీ టీవీ టూ మచ్ టీవీని చూడండి కొంచెం కామెడీ షోస్ వచ్చినప్పుడు మంచి మూవీస్ వచ్చినప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నప్పుడు చూడండి ఎందుకంటే మీరు దాంట్లో నెగిటివిటీ సీ సీరియల్స్ చూసి మీ లోపల యాంగ్జైటీ రేపు ఏం జరిగిపోతుందో ఇలా కొట్లాడుతున్నారే ఇలా జరుగుతుంది మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి టీవీ వచ్చి సాల్వ్ చేస్తుందని మటుకు అనుకోకండి జస్ట్ ఎంటర్టైన్మెంట్గా మటుకే దాన్ని చూడండి ఒక న్యూస్ వచ్చినప్పుడు చూడండి లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చినప్పుడు చూడండి లేకపోతే కామెడీ సీన్స్ ఏమైనా వచ్చినప్పుడు చూడండి అలా మిమ్మల్ని మీరు పాజిటివ్ వేలో తీసుకుపోయేటటువంటి షోస్ని మటుకే చూడండి మిమ్మల్ని నెగిటివ్ వేలో తీసుకుపోయేటటువంటి షోస్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంతేకాకుండా ఎక్కువసేపు టీవీ ముందు కూడా కూర్చోకూడదండి ఒబిసిటీ వచ్చేటటువంటి ప్రాబ్లం ఉంటుంది అందువల్ల మార్నింగ్ ఒక వన్ అవరో ఈవినింగ్ ఒక వన్ అవరో అలా టైంని సెట్ చేయండి మీరు సెట్ చేసుకోండి మీ పిల్లలకి కూడా అదే విధంగా సెట్ చేయండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గనైజింగ్ హోమ్ మీ ఇల్లుని ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజింగ్గా పెట్టుకోండి అంటే మీ బడ్జెట్ ఎంత మీ మనీ ఎంత ఉంది మీరు వేటి వేటికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటన్నది ఆ ప్లానింగ్ ఉండాలి ఇంట్లో అన్ని వస్తువులు కూడా ఎప్పటికప్పుడు నీట్గా సర్ది పెట్టుకోవడము అంతా కూడా ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవడము చాలా కంపల్సరీగా అదొక లాగా కాదు హా హ్యాబిట్ లాగా పెట్టేయండి మీరు కూడా పెట్టుకోండి పిల్లలకు కూడా పెట్టండి అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కానీ ఎన్ని కష్టాలు మనం బయట చూసి వచ్చినా సరే మనం ఇంటికి వస్తే రిలాక్స్డ్గా ఉండాలి తప్ప అబ్బా ఇంటికి వచ్చామా అన్న ఫీలింగ్తో ఉండకూడదు అందుకని ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ఉండేలాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మీ జీవితము ఇది మీ ఇల్లు అనుకున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేసి పెట్టుకోగలరో ఆ విధంగా అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఆ విధంగా అరేంజ్ చేయడం నేర్పించండి చేసి పెట్టండి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కంపల్సరిగా ఏం చేయాలి డైలీ టు డూ లిస్ట్ అనేటటువంటిది కంపల్సరిగా రాసుకోండి అంటే మళ్ళీ టెన్షన్ పడకుండా రేపు ఎలాంటి ప్లాన్స్ చేయాలి ఏ టైంకి ఏ పని చేయాలి అనేటటువంటిది కంపల్సరిగా మీరు ఒక ప్లాన్ అనేది వేసుకొని పెట్టుకోండి ఒక డైరీలో కానివ్వండి ఒక బుక్లో కానివ్వండి ఒక పేపర్లో కానియండి పెట్టుకోండి ఈరోజు ఈ పనులు కంపల్సరిగా పూర్తి చేయాలి అలా అని చెప్పి ఎక్కువ పనులు పెట్టుకోకూడదండి ఎంతైతే మీరు చేయగలరో అంతా మళ్ళీ మీకు కూడా రెస్ట్ టైం తీసుకుంటూనే అన్ని పనులు ఏ ఏ పనులు కంప్లీట్ చేయాలి ఏవి ముఖ్యమైనవో ముందు అవి రాసుకొని ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఈరోజు రాసుకున్నటువంటి ప్లాన్స్ రేపు నైట్ మళ్ళీ చెక్ చేసుకోండి ఎన్ని కంప్లీట్ చేసాము ఎన్ని కంప్లీట్ చేయలేదు రేపు ఎన్ని కంప్లీట్ చేయాలి ఏ విధమైనటువంటి హ్యాబిట్స్ను పెట్టుకున్నట్లయితే ప్రాక్టీస్గా చేయండి కంపల్సరిగా మీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది